సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయని, వాటిలో జీవరాశి కలిగింది కేవలం భూమి మాత్రమేనని అందరికీ తెలుసు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో సౌర కుటుంబంలో మరో గ్రహం కూడా ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా 9వ గ్రహం కారణంగా సూర్యుని కదలికలో అసాధారణ మార్పులు కలిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆకారంలో భారీగా ఉండటం మిగిలిన గ్రహాల కక్ష్యలతో పోల్చితే 9వ గ్రహ కక్ష్య దిశలో మార్పే దానికి కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాల్టెక్కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి 9వ గ్రహ జాడను కనుగొనడానికి యత్నిస్తున్న ఎలిజబెత్ బెయిలీ కక్ష్యకు సంబంధించిన ఊహా వీడియోను విడుదల చేశారు. ఊహా వీడియోలో చూపిన విధంగా సౌర కుటుంబం మారితే గ్రహాల కక్ష్యల అమెరికలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుత సౌర కుటుంబాన్ని ఒకసారి పరిశీలిస్తే గ్రహాలన్నీ సూర్యునితో పాటు కొద్ది డిగ్రీల తేడాతో ఒక వరుసలో ఉన్నాయి. 9వ గ్రహ కక్ష్య ఒకసారిగా 6 డిగ్రీల కోణంలో అసాధారణ రీతిలో దిశ మార్చుకుని ఉండటం వల్ల జరిగే పరిణామాలను ఇప్పుడిప్పుడే ఊహించలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గణిత మోడళ్లు, కంప్యూటర్ సిమ్యులేషన్స్ లో గమనించిన తేడాల ద్వారా చివరి గ్రహమైన నెప్ట్యూన్ తర్వాత మంచు దెబ్బలు కలిగిన మరో గ్రహం ఏదో ఉందనే ఆధారాలు కనిపిస్తున్నట్లు అంటున్నారు. భూమి కంటే 10 రెట్లు పెద్దగా 9వ గ్రహం ఉండవచ్చని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు. మరికొందరైతే దాన్ని ప్లానెటెక్స్ పేరుతో పిలుస్తున్నారు. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న ప్లానెటెక్స్ ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం ధృవీకరించడం లేదు.